వాహ్, చంద్రబాబు రాజనీతిజ్ఞుడు, చంద్రబాబు నిజంగానే చాణక్యుడు, శభాష్ అని చెప్పేసి మరొక్కసారి ఒప్పుకోవాల్సిన పరిస్థితి, మరొక్కసారి అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఒక సంఘటన ఆధారంగా నాకైతే కలిగింది. ఆ సంఘటన ఏంటి, ఆ వార్త ఏంటో ఒకసారి మీరు కూడా చూసిన తర్వాత మీకు కూడా కలిగిందో లేదో నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. వార్త ఏంటంటే ఒకసారి మీరు కూడా చూడండి. ఈ పేపర్ ఏంటో తెలుసా? కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లట్ సాక్షాత్తు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద విచారణకు పర్మిషన్ ఇస్తూ, సెక్షన్ 17A ప్రకారం విచారణకు పర్మిషన్ ఇస్తూ ఇచ్చినటువంటి లెటర్ అన్నమాట. ముడా కుంభకోణం గురించి మీరందరూ వినే ఉంటారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అన్నమాట, మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పేసి, దాంట్లో సిద్ధరామయ్య పాత్ర ప్రమేయం ఉందని చెప్పేసి ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. దాని మీద అనేక మంది కోర్టుకు వెళ్ళిన సందర్భంలో, పిటిషన్ వేసినటువంటి సందర్భంలో, గవర్నర్ను కలిసి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో మీరు సిద్ధరామయ్య మీద విచారణ చేయొచ్చు, సెక్షన్ 17A ద్వారా నేను పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన ఏకంగా ఒక లెటర్ కూడా పంపించేశారు, పర్మిషన్ ఇచ్చేశారన్నమాట. ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు చాణక్యుడు, చంద్రబాబు రాజనీతిజ్ఞుడు అనటంలో తప్పేమన్నా ఉందా? ఎందుకంటే ఇదే 17A మీద కదా చంద్రబాబు గల్లీ కోర్టు దగ్గర నుంచి ఢిల్లీ కోర్టు వరకు పోరాడింది. ఇదే 17A మీద కదా సిద్ధార్థ లుద్రా, హరీష్ సాల్వే వంటి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి రాజ్యాంగ పుస్తకంలో ఉన్నటువంటి సెక్షన్లు, పేజీలు, వాటన్నిటినీ తిరగతోడించి మరీ వాదన వినిపించింది. ఇదే 17A నాకు అప్లై అవుతుంది అని చెప్పేసి కదా 53 రోజుల పాటు జైల్లో కూర్చొని మరీ పోరాటం చేసింది. మరి ఇదంతా చూసిన తర్వాత ఆ రోజు ఆయన చేసినటువంటి పని ఎంత ముఖ్యమో, కర్ణాటక ముఖ్యమంత్రి విషయంలో తేలుతున్నప్పుడు, తేటతెల్లమవుతున్నప్పుడు చంద్రబాబుని హ్యాట్స్ ఆఫ్ అనకుండా ఎలా ఉండగలం? ఆయన చాణక్యతని, రాజనీతిజ్ఞతను మరొక్కసారి కొనియాడకుండా ఎలా ఉండగలం? ఇదే ఇవాళ నా టాపిక్ అన్నమాట. సో సిద్ధరామయ్య కేసుతో చంద్రబాబు కేసులకున్నటువంటి పోలికేంటి? 17A ఇక్కడ వర్తించిన నేపథ్యంలో చంద్రబాబు ఏ విధంగా బయటపడేటటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతం చంద్రబాబు కేసులు ఏ స్థితిలో ఉన్నాయి? సుప్రీంకోర్టులో విస్తృత ధర్మాసనం ఇంకా ఎందుకు ఏర్పాటవలేదు? ఇలాంటి ప్రతి ఒక్క అంశాన్ని నేను కూలంకషంగా వివరించి రేపటి రోజున చంద్రబాబు కేసులు ఏ తీరానికి చేరబోతున్నాయో విశ్లేషించేటటువంటి ప్రయత్నం ఇందులో చేస్తాను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు, నేను అసలు సబ్జెక్టులోకి వెళ్లే కన్నా ముందు, ప్రతి వీడియోలాగానే ఈ వీడియోలో కూడా ఒక కీలకమైనటువంటి ప్రశ్న మీకు ఇస్తాను, దానికి సమాధానాలు కూడా ఇస్తాను. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, 17A అంశం చంద్రబాబు నాయుడికి సిద్ధరామయ్య కేసు ద్వారా ఒక అనుకోని అస్త్రంగా దొరికినట్లుగా భావించవచ్చా? మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేదాన్ని నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక దానికి సంబంధించిన ఆన్సర్లు కూడా నేనే ఇస్తున్నాను. ఆన్సర్ నంబర్ 1, ఎస్, ఖచ్చితంగా అనుకోని అస్త్రమే. ఆన్సర్ నంబర్ 2, కాదు, అస్త్రంగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఆన్సర్ నంబర్ 3, చంద్రబాబు నాయుడు దీని ద్వారా బయటపడటం అనేది సాధ్యమే. ఈ 3 ఆన్సర్లో మీ యొక్క అభిప్రాయం ఏంటి, మీరు దేన్ని కరెక్ట్ అనుకుంటున్నారు, దాన్ని నాకు కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇవి కాకుండా వేరే ఆన్సర్స్ ఉన్నా కానీ, వేరే అభిప్రాయాలు ఉన్నా కానీ, ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ నాకు విలువైంది, కొన్ని 100,000 కామెంట్లు వస్తున్నాయి. అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఫస్ట్, ఈ ముడా కుంభకోణం అంటే ఏంటో ఒక్కసారి బ్రీఫ్గా నేను చెప్పిన తర్వాత మీకు పూర్తిగా అర్థమైపోతుంది. మైసూర్ నగర అభివృద్ధి కోసం మనకి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ఏ విధంగా ఉందో అమరావతి రాజధాని కోసం, అలాంటి కాన్సెప్ట్ని అక్కడ కూడా అమలు చేస్తాం. అంటే ప్రభుత్వం కొంత భూమిని తీసుకుంటుంది. సపోజ్ 1 ఎకరం భూమి నగరాభివృద్ధి కోసం ఎవరి దగ్గర నుంచైనా తీసుకున్నారనుకోండి, అందుట్లో సగం డెవలప్ చేసినటువంటి ప్లాట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 ఎకరం తీసుకుంటే 1 ఎకరం తిరిగి మళ్ళీ ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా భూమిని అక్వైర్ చేసేటువంటి క్రమంలో సిద్ధరామయ్య భార్య పార్వతికి సంబంధించినటువంటి 3.16 ఎకరాల భూమిని అక్కడ తీసుకున్నారట. దీని మీద పెద్ద ఎత్తున వివాదం జరిగింది. అక్కడ తీసుకున్నటువంటి భూమికి బదులుగా దాదాపుగా 14 ప్లాట్లు ప్రైమ్ ఏరియాలో కేటాయించారని, 3,000 కోట్ల రూపాయల కుంభకోణం చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున బీజేపీ ఆరోపించింది.
అదేంటి భూమి ఇస్తే మళ్ళీ ప్లాట్లు తీసుకున్నారు కదా అంటే, ఇక్కడ అసలు మతలబ్ ఏంటంటే నిజంగా ఆ భూమి ఆవిడ పేరిట లేదని. సిద్ధరామయ్య ఉంటాడు, ఎప్పుడో వాళ్ళ అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చాడు 98లోనో 96లోనో ఆవిడకి కట్నం కింద ఇచ్చారని చెప్పేసి అంటుంటాడు. బీజేపీ ఆరోపణ ఏంటి, లేదంటే ఇక్కడ స్నేహమయ్య కృష్ణ అనేటువంటి వ్యక్తి పిటిషన్ వేశాడు కదా, అతని ఆరోపణ ఏంటంటే 2004లో అక్రమంగా సేకరించారు దీన్ని, దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ శాఖ వారు రిజిస్టార్ ప్రతి ఒక్కరు సహకరించారు, ఈవిడ పేరు మీద అది లేదు, లేదా ఇవి దొంగ పత్రాలతోటి స్వాధీనం చేసుకున్నారు, 3,000 కోట్ల రూపాయలు కొట్టేశారని చెప్పేసి ఆరోపణలు. ముఖ్యమంత్రిగా ఉండి తన అధికారాన్ని పూర్తిగా ఉపయోగించాడు సిద్ధరామయ్య అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఎలిగేషన్. ఇప్పుడు దీని మీద కేసు అంతా అటు తిరిగి ఇటు తిరిగి కోర్టుకు వెళ్ళింది. వెళ్ళినటువంటి క్రమంలోనే సెక్షన్ 17A ప్రకారం దయచేసి మీరు సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి సదరు పిటిషన్దారు గవర్నర్ కూడా పిటిషన్ పెట్టుకున్నారు. ప్రజాప్రతినిధుల కోర్టులో ఆల్రెడీ ఈ కేసు నడుస్తూనే ఉంది, వాళ్ళు ఈ కేసును వాయిదా వేశారు రీసెంట్గా. వాయిదా వేసిన తెల్లారే గవర్నర్, ఎస్ సెక్షన్ 17A ప్రకారం నేను అనుమతిస్తున్నాను, మీరు వెంటనే సిద్ధరామయ్యను విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్డర్ కూడా పాస్ చేశారు. ఇందాక మీరు చూసినటువంటి పేపర్ అదే. ఇప్పుడు గగ్గోలు రేగుతోంది, సిద్ధరామయ్యను అరెస్ట్ చేస్తారు, రాజీనామా చేస్తాడా, ఇవన్నీ ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయాలు ఇవన్నీ తెర మీదకు వస్తున్నాయి. సరే, అసలు మన సబ్జెక్టులోకి వెళ్ళినట్లయితే మరి చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కేసులు ఏంటి? అవే కదా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల పేరుతోటి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారు, కొట్టేశారు, దాదాపు 200 కోట్లు 300 కోట్లు ఒక ఫిగర్ అని చెప్పేసి అందుట్లో ఎక్కడ క్లారిటీ లేదు. అనేక వీడియోలు మనం గతంలో కూడా చేస్తున్నాం, ఒక నంబర్ అని చెప్పేసి ఎప్పుడు ఫిక్స్డ్గా లేదు, 270 కోట్లు 60 కోట్లు 300 కోట్లు అని చెప్పేసి రకరకాలుగా చెప్పారు. సో అంత డబ్బులు చంద్రబాబు నాయుడుకి వచ్చి చేరాయి, అసలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లే పెట్టలేదు అనేది ఒక కేసులో ప్రధాన ఆరోపణ. రెండోది ఫైబర్నెట్లో కూడా 100 కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ తర్వాత మూడోది ఇన్నర్ రింగ్ రోడ్డు, రోడ్డే లేని చోట ఏదో జస్ట్ ప్లాన్ వల్లనే వీళ్ళందరికీ 100,000 కోట్ల రూపాయలు లబ్ధి జరిగిపోయిందని చెప్పేసి ప్రధానమైనటువంటి మూడో కేసు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కాబట్టి సెక్షన్ 17A వర్తించాలి, అప్పటి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సిందని చెప్పేసి ఈయన తరపు వాదన. అబ్బే అవసరం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కానీ ఏపీ సిఐడి, ఇది అప్పటి సిఐడి వాదన అనమాట. మరి అదే అంశాన్ని ఇక్కడ పోల్చి చూద్దాం. ముడా కుంభకోణం ఎప్పుడు జరిగింది? సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని చెప్తుంది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు. మరి దీనికి వర్తించిన 17A దానికి ఎందుకు వర్తించదు? ముడా కుంభకోణం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది కదా, ఆయన భార్యకు ఆయాచిత లబ్ధి చేకూర్చారని కదా ఆరోపణ. మరి అలాగే ఫైబర్ నెట్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది అంటున్నారు కదా, ఆయన కూడా 100 కోట్లు దోచుకున్నాడు అంటున్నారు కదా. మరి ఇక్కడ భార్యకు లబ్ధి చేకూర్చారు అనే పాయింట్ మీద ఈయన విచారణ చేయాలన్నప్పుడు వర్తించిన 17A ఆయన ముఖ్యమంత్రిగా ఉండి దోచుకున్నాడనే ఆరోపణల మీద ఎందుకు వర్తించదు? అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఇక్కడ వర్తించింది. ఇక్కడ పెద్ద ఎత్తున ప్లాట్లు ఇచ్చేశారు, 3,000 కోట్లు దోచేసుకున్నారు, ఇదంతా అక్రమం అని చెప్తున్నప్పుడు ఇక్కడ వర్తించిన 17A. మరి ఇన్నర్ రింగ్ రోడ్డు వేయకపోయినా సరే ఏదో కుంభకోణం జరిగింది, 2,000 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని చెప్పేసి ఇక్కడ ఆరోపణలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో ఎందుకు వర్తించదు? సిద్ధరామయ్యను విచారణ చేయాలన్న అందుట్లో చాలా క్లియర్గా ఉంది, ఎంక్వైరీ ఆర్ ఇంక్వైరీ, కేసు కట్టాలన్నా, విచారణ చేయాలన్నా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే 17A ప్రకారం పై అధికారి, అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి పై అధికారి గవర్నర్, గవర్నర్ యొక్క పర్మిషన్ తప్పనిసరి అని చెప్పేసి కర్ణాటక గవర్నర్ ఇచ్చినటువంటి పర్మిషన్ కళ్ళ ముందు కనిపిస్తుంటే, మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో, చంద్రబాబు నాయుడు విషయంలో ఎందుకు 17A వీళ్ళ కళ్ళ ముందు కనిపించలేదు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అబ్దుల్ నజీర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో పేపర్లు, ఇదిగో కుంభకోణం, ఇదిగో కుట్ర అని చెప్పేసి సాక్ష్యాధారాలు చూపించి ఎందుకు సంతకం తీసుకోలేకపోయారు, ఎందుకు పర్మిషన్ తెచ్చుకోలేకపోయారు? సో ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే కుంభకోణం ఏమీ లేదు, ఎలాగూ మన టెర్మ్ అంతా అయిపోతుంది, మనం రేపు దిగిపోతున్నాం, ఆ కక్ష అంతా మనసులో ఉండిపోయిందే, ఒక 40 రోజులో 40 రోజులో చంద్రబాబును జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో కక్ష కట్టి కేసులు పెట్టి లోపల పెట్టి 53 రోజుల పాటు వేధించారనేది క్లియర్గా అరటి పొండు వలిచి నోట్లో పెట్టినంత క్లియర్గా అర్థమవట్లేదా?
నేను కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇద్దరిని పోల్చి చూపించాను కదా కేసులు పెట్టేట ఆయనకి, ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. రెండు అంశాలను పోల్చి చూపించాను కదా, అక్కడ కుంభకోణం, ఇక్కడ కుంభకోణం అంటున్నారు. అక్కడ భార్యకు లబ్ధి చేకూరింది, ఇక్కడ ఆయనకి ఆయన కొడుకు లబ్ధి చేకూరింది అంటున్నారు. అక్కడ 3,000 కోట్లు, ఇక్కడ ఒకదాంట్లో 300 కోట్లు, ఒకదాంట్లో 200 కోట్లు, ఒకదాంట్లో 300 కోట్లు అన్నట్టుగా రకరకాల ఫిగర్లు చెప్తున్నారు. సేమ్ కుంభకోణం, సేమ్ కుంభకోణం, అక్కడ డబ్బులు, ఇక్కడ డబ్బులు, అయాచిత లబ్ధి, అయాచిత లబ్ధి, ఇలా రకరకాల ఆరోపణలు సేమ్ సేమ్ రెండిటికి ఒకే విధంగా ఉన్నప్పుడు మరి కర్ణాటక గవర్నర్ ప్రదర్శించినటువంటి దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ద్వారా ఎందుకు ప్రదర్శింప చేయలేకపోయారు, ఎందుకు పర్మిషన్ తీసుకోలేకపోయారు? కర్ణాటక గవర్నర్ ఏమి బాబు నేను వచ్చేస్తాను, సంతకం పెట్టేస్తాను, పర్మిషన్ ఇచ్చేస్తానని చెప్పేసి అనలేదు. ఆయనకు దరఖాస్తు వెళ్ళింది, కేసులు వేసిన వాళ్ళు అయ్యా మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తును పరిశీలించారు. క్యాబినెట్ కానివ్వండి, ఆయన మంత్రివర్గం కానివ్వండి, మిగతా వాళ్ళంతా అసలు దీనికి అసలు శాంటిటీయే లేదు, ఇది తిరస్కరించాల్సినటువంటి అంశం కాబట్టి మీరు తిరస్కరించండి అని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ నుంచి ఒక నోట్ కూడా వెళ్ళింది. అయినా సరే అన్ని విషయాలు పరిశీలించి గవర్నర్ థావర్చంద్ గెహ్లట్ ఓకే నాకు ఇందుట్లో న్యాయం కనిపిస్తోంది, విచారణ చేస్తే తప్పేంటి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేశారు. మరి అదే పర్మిషన్ చంద్రబాబు విషయంలో ఏమి విచారణ చేయొద్దు అంటే చేయొచ్చు, కానీ మీరెందుకు ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు? ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవటమే చంద్రబాబు నాయుడు ఇంతటి పోరాటానికి నాంది పలికింది. ఆయన ఇమేజ్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఆయన పక్కన న్యాయం ఉంది, వీళ్ళు సరిగ్గా ప్రొసీజర్ ఫాలో కావలేదు, న్యాయం ఉంది, ధర్మం ఉంది అని చెప్పేసి అందరూ ఒక భావనకు వచ్చేలాగా చేసింది. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సినటువంటి పరిస్థితికి ఆ రోజు పరిణామాలు వెళ్ళిపోయాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అండ్ కో కేవలం కక్ష సాధింపు, కేవలం కక్ష సాధింపు, కేవలం కక్ష సాధింపు అనేటటువంటి ధోరణిలో నడవటం వల్లే. ఇది రెండు కేసులకు ఉన్నటువంటి సారూప్యత అన్నమాట. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోందంటే చంద్రబాబు నాయుడు కేసులు సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఆల్రెడీ ఒక పిటిషన్ హైకోర్టులో నడుస్తోంది. మరోపక్క సుప్రీంకోర్టులో ఇంకా ఈ కేసు తేలలేదు 17A అనేటటువంటి అంశం. ఎందుకంటే ఒక 4 రోజులకే తత్వం బోధపడిపోయింది ఈయనకు కూడా. ఈ 17A ఎప్పుడు తేలుతుందో ఏంటో, ఈలోపు ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది కాబట్టి ఒక పక్క ఆ పోరాటం అటు కొనసాగిస్తూనే ఇంకో పక్క బెయిల్ తీసుకుని బయటకు వద్దాం అనేటువంటి ఆలోచనతో ఆ రోజు బెయిల్ పిటిషన్ వేశారు, మొత్తానికైతే బయటకు వచ్చారు. స్టిల్ 17A అనేటువంటి అంశం ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. విస్తృత ధర్మాసనం ఇంకా ఏర్పాటు చేయలేదు. ఆ ధర్మాసనానికి ఈ కేసును ఇంతవరకు బదలాయించలేదు కాబట్టి ఎంతకాలానికి జరుగుతుందో ఆ ప్రక్రియ, ఎన్నేళ్ల పాటు కొనసాగుతుందో చెప్పలేం. సుప్రీంకోర్టులో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. స్టిల్ 17A మీద సుప్రీంకోర్టు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సిబిఐకి ఇవ్వాలి అనేటటువంటి అంశం మీద పూర్తిగా సానుకూల స్పందన వచ్చేటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. ఇది మెయిన్ అంశం అన్నమాట. సో ఇప్పట్లో ఈ కేసులు తేలేటటువంటి ఆస్కార అవకాశం కనిపించట్లేదు. ఇంకొంతకాలం జీడిపాకంలాగా సాగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇది ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఎందుకంత పోరాటం చేశారంటే దీనికోసమే. ఈరోజు కర్ణాటక విషయంలో రుజువైనటువంటి అంశాలు బట్టి చూసినట్లయితే ఆయన పోరాటం కరెక్టే, సహేతుకమే అని మనం ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఆయన రాజనీతిజ్ఞత, ఆయన చాణక్యతను మరొక్కసారి కొనియాడక తప్పని పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.